శ్రీకాకుళం జిల్లా మడ్డవలస ప్రాజెక్టు సందర్శించిన మంత్రివర్యులు డాక్టర్ సిదిరి మడ్డవలసలో మత్స్యకార సభలో మాట్లాడిన మంత్రివర్యులు ప్రజలకు మంచి పౌష్టికాహారం అందించేవారు మత్స్యకారులని రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు అన్నారు. మంగళవారం రాజం నియోజకవర్గం మడ్డవలస రిజర్వేయర్ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్యకారులు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని తెలిపారు. రాష్ట్రంలో మత్స్య సంపద మరింత అభివృద్ధి చెంది వాటిని సరైన పద్ధతిలో మార్కెట్ చేసే సదుపాయాలను కల్పిస్తుందని చెప్పారు. ప్రతి జిల్లాకు ఒక హార్బర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పాలకొండలో ముందుగా రాష్ట్ర మంత్రి డాక్టర్ అప్పలరాజుకి మాజీ జడ్పీ చైర్మన్ పాలవలస రాజశేఖరం, మాజీ డిసిసిబి చైర్మన్ పాలవలస విక్రాంత్, ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతిలు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారి ఇంటికి తీసుకువెళ్లి తేనెటి విందు ఏర్పాటు చేశారు. అనంతరం మడ్డవలస రిజర్వేయర్ ను సందర్శించి పలు అంశాలు మాట్లాడారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా మీకు అందరికి తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడో పాకిస్తాన్ బోర్డర్లో చిక్కుపోయారు కొంతమంది మత్స్యకారులు. మన ప్రభుత్వం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో మాట్లాడి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా పాకిస్తాన్ నుంచి అత్యవసరంగా వాళ్ళందరినీ కూడా విడుదల చేయించడం జరిగింది. నాకు ఎక్కడో బంగ్లాదేశ్ లో చిక్కుపోతే తక్షణమే ఆ ప్రభుత్వంతో మాట్లాడించి వాళ్ళందరినీ కూడా విడుదల చేయించి తీసుకొని రావటించారు. క్రింద సంవత్సరం కోవిడ్ సమయంలో సుమారుగా 10,000 మంది మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, విజయనగరం జిల్లా వాళ్ళు బ్రతుకు కోసం అని చెప్పి గుజరాత్ వెళ్ళి లాక్డౌన్ లో చిక్కుపోయి పేరున సెల్ఫ్ మంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నారు.